కడుపున పుట్టిన వారికి ఆ మూగ తల్లి బరువుగా మారినట్లుంది రేపు మా పరిస్థితి కూడా అంతే అవుతుందని ఆలోచించలేదేమో ఆ కసాయి సంతానం వృద్ధాప్యానికి చేరిన మూగ తల్లి భారంగా భావించి రోడ్డుపై వదిలేశారు వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ ఆ మాటలు రాని మూగ వృద్ధురాలి పేరు లక్ష్మి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత సంవత్సరం నర క్రితం ఆరోగ్య సమస్య పేరుతో జాయిన్ చేశారు ఇప్పుడే వస్తామంటూ బయటకు వెళ్లిన వారు బంధువులు పద్దెనిమిది నెలలు గడిచినా ఇంకా తిరిగి రాలేదు దీంతో గత సంవత్సరం కాలంగా ఆసుపత్రి సిబ్బంది ఆ మూగ తల్లికి చికిత్స ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుట పడ్డంతో ఆసుపత్రి సిబ్బంది వృద్ధురాలిని కరీంనగర్ కు చెందిన వీర బ్రహ్మేంద్ర వృద్ధాశ్రమానికి అప్పగించారు వృద్ధాశ్రమానికి చెందిన వీరమాధవ్ ఆసుపత్రికి చేరుకొని అనాథ వృద్ధురాలని అక్కున చేర్చుకున్నారు రికార్డుల ప్రకారం వృద్ధురాలి పేరు లక్ష్మి అని తెలుసుకున్నప్పటికీ మూగ కావడంతో మిగతా వివరాలు చెప్పలేకపోతుంది అయితే ఇకపై వృద్ధురాలని కంటికి రేపలా కాపాడుకుంటానంటున్నాడు మాధవ్ ఎవరైనా తల్లిదండ్రులను భారంగా భావించేవారు వృద్ధాప్యానికి చేరుకున్న వారిని ఇలా ఎక్కడ పడితే అక్కడ వదిలి వెళ్లకుండా తనకు అప్పగిస్తే వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటానంటున్నాడు ఇక్కడ మన దగ్గర మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మూడు వందల యాభై పడకలతో మనకి హాస్పిటల్ రన్ అవుతున్నది ఎంసీహెచ్లో నూట యాభై పడకలు మొత్తం ఐదు వందల పడకలతో మనకి హాస్పిటల్ రన్ అవుతుంది మన దగ్గర అన్ని రకాల సేవలు కూడా మనకి అందుతున్నాయి ఈ సేవలలో భాగంగా మన దగ్గర పేరెంట్స్ ఉండి పేరెంట్స్ లేని వాళ్ళు అనాథలకి కూడా మనము దగ్గరుండి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఇప్పుడు మనకి వీళ్ళని అంటే అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఈ బీబీ ఫౌండేషన్ సార్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు మనము వీళ్ళని సార్ వాళ్ళకి అప్పగించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వెంటనే మాకు ఇన్ఫర్మ్ చేయాలని చెప్పి సార్కి కూడా చాలా ధన్యవాదాలు ఇందులో పాలు పంచుకొని పేదవాళ్ళకై సాయం చేస్తున్నానికి థ్యాంక్స్ చెప్తున్నా సముద్రం నరణించల్లి సివిల్ హాస్పిటల్లో లక్ష్మి అనే మూగ అమ్మ అమ్మ వృద్ధురాలు అనాథ వృద్ధురాలు ఆమెను ఇక్కడ వదిలేసిపోయారట మేడం సూపరింటెండెంట్ గారు కాల్ చేయగానే వచ్చి వివి ఫౌండేషన్ మన అనాథ వృద్ధాశ్రమానికి తీసుకెళ్తున్నాం ఇకపై ఆమె బాగోగులు ఆమె మంచి చెడ్డలన్నీ ఈ వివి ఫౌండేషన్ చూసుకుంటుంది సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఇక్కడ ఆ వృద్ధరాలని వదిలేసి తన పేరెంట్స్ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు బిడ్డలో మరి ఎవరో దూర ప్రాంతాల్లో ఎవరో ఆమెను మూగది కాబట్టి ఇక్కడ వదిలేసిపోయారు ఏం చెప్పలేకపోతా ఉంది ఆమెను మన వృద్ధాశ్రమాన్ని తీసుకుపోయి ఇక నుంచి ఆమె బాగోగులు అన్ని కూడా నేను తీసుకుంటా అని చెప్పి చేసి సాధలేని వాళ్ళు ఇటువంటి వృద్ధులను అనాథ వృద్ధులే వృద్ధులను కానీ సాధలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కాల్ చేయరి నేను వచ్చి తీసుకెళ్తా వీబీ ఫౌండేషన్ అనాథ వృద్ధాశ్రమం హౌజింగ్ బోర్డు కాలనీ కరీంనగర్ దయచేసి ఇటువంటి అనాథ వృద్ధులను కానీ వృద్ధులను కానీ వదిలేకరి నాకు తెలియజేస్తే నేను వచ్చి తీసుకెళ్ళి సాధకుంటాను అని చెప్పి